ఇక కోవిడ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్టెప్ అని చెప్పొచ్చు. లాస్ట్ స్టెప్లోకి వచ్చేసాం. ఇప్పటిదాకా ఉన్నటువంటి అంటే ముఖానికి మాస్కులు వేసుకోవాలి, శానిటైజర్లు వాడాలా, ఇతరత్ర అంతా కూడా సహజం. ఇప్పటికి కూడా మనకు వచ్చేటువంటి కరోనా వ్యాక్సినేషన్ పక్కన నడుస్తూ ఉంది. ఒకటి రెండు సంఘటనలు చోటు చేసుకున్న మాట వాస్తవం, కాకపోతే భయపడాల్సినటువంటిది ఏం లేదు. అందులో వాళ్ళకి వేరే జబ్బులు ఉండటం వల్ల అవి ఎదురు తిరిగినటువంటి పరిస్థితి, అందుకని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటిది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇట్లాంటి సందర్భంలో లేటెస్ట్గా అన్లాక్లో లాస్ట్ స్టెప్లోకి వచ్చింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో కోవిడ్ ఆంక్షలను పూర్తిగా సడలించింది. సినిమా హాళ్లకు, స్విమ్మింగ్ పూల్స్కి పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చింది. దేశంలో కోవిడ్ 19 కేసులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ఆంక్షల్ని దాదాపుగా సడలించింది. సినిమా థియేటర్లను పూర్తిగా 100% ఆక్యుపై, క్రిందసారి 50% ఉంది కదా అది. అట్లాగే పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు కూడా గుడ్ న్యూస్ అందించింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. జనవరి 31తో గతంలో విధించిన నిబంధనలు గడువు ముడుస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ తాజా ఆర్డర్స్ వేసింది. దీని ప్రకారం స్విమ్మింగ్ పూల్స్కి పూర్తి స్థాయి అనుమతులు, ఇప్పటివరకు క్రీడాకారులకు మాత్రమే ఉన్నటువంటిది స్విమ్మింగ్ పూల్స్కి అనుమతి ఉంటే ఫిబ్రవరి 1 నుంచి అందరికీ అనుమతి ఇచ్చారు. అట్లాగే ఫిబ్రవరి 1 నుంచి ఎగ్జిబిషన్ హాళ్ళకి అనుమతిస్తున్నారు. ఇది తాజా ఉత్తర్వుల్లో చెప్పుకొచ్చారు. కేవలం వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ఎగ్జిబిషన్లు మాత్రమే నిర్వహించుకోవాలని సూచించారు. అట్లాగే రవాణా సౌకర్యాల మీద ఆంక్షలను పూర్తిగా తొలగించారు. రాష్ట్రాలు, రాష్ట్రాల మధ్య, జిల్లాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అక్కర్లేదని స్పష్టం చేశారు. ఈ పర్మిట్, స్పెషల్ పర్మిషన్ లాంటి ప్రత్యేక అనుమతులు కూడా అక్కర్లేదని తేల్చి చెప్పేసింది కేంద్రం. సినిమా హాల్స్, థియేటర్లకు పూర్తి స్థాయి సామర్థ్యానికి అనుమతి ఇచ్చింది. 65 ఏళ్లకు పైబడిన వాళ్ళు, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, గర్భిణులు, 10 ఏళ్లలోపు చిన్నారులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోమని సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో కరోనా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందని స్పష్టం చేసింది. అది హోంమంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోమని చెప్పింది. ఇది ఫైనల్ స్టెప్ అని చెప్పచ్చు.